నమస్తే, నేను నాగశ్రీ, నాగశ్రీ డైరీస్కి స్వాగతం. అమెరికాలో ఉన్న కొన్ని కొన్ని మంచి మంచి స్టోర్స్ కానీ అలాగే హౌసెస్ కానీ నేను మీకు చూపిస్తూ వస్తున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసింది కూడా కరోనా సమయంలో ఇక్కడే. ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న చాలా స్టోర్స్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇంతకుముందే అప్లోడ్ చేశాను. మరి కొన్ని అప్పుడు చేయలేనివి ఏమైనా ఉంటే కొన్ని చూసి సెలెక్టివ్గా చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు నేను మీకు చూపించేది హోమ్ గూడ్స్. హోమ్ గూడ్స్ అనేది ఏంటంటే ఇంటి ఫర్నిచర్కి సంబంధించి అలంకరణ సామాన్ అన్నీ కూడా బాగా దొరుకుతాయండి. ఇది మామూలుగా హోమ్ గూడ్స్ అనేది ఏంటంటే మసాచుసెట్స్లోని ఫ్రేమింగ్ హోమ్లో మెయిన్ ఆఫీస్ ఉంది. ఇది చైన్ అంటే గొలుసు దుకాణం అని చెప్పచ్చు. 1992లో చిన్నగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మొత్తం అమెరికా అంతా కూడా చాలా స్టోర్స్ తోటి విస్తరించిందండి. ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్కి సంబంధించి వంట సామాన్లు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి డ్రాయింగ్ రూమ్ నుంచి మొదలు పెడితే కిచెన్ వరకు, అలాగే బాత్రూమ్ నుంచి మొదలు పెడితే బాల్కనీ వరకు ఇలా అన్నీ దొరుకుతాయండి. అయితే నేనేంటంటే ఎక్కువగా ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించి చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అంటే ఫ్లవర్స్ లాంటివి కానీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఈ ఫ్లవర్స్ బాగుంటాయండి, ఇంపోర్టెడ్ కదా, మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది, ఎలా వాష్ చేసినా కూడా పాడవ్వు. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడవే తీసుకెళ్తూ ఉంటాను. సరే, నేను షాపింగ్ చేసుకుంటూ మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ చూడండి, చాలా బాగున్నాయి. అంటే కొత్తగా ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఐటెం అంతా కూడా ఏంటంటే బ్యాక్యార్డ్కి సంబంధించింది. మొత్తం బ్యాక్యార్డ్కి మనం యూస్ చేస్తాం కదా. మనం మామూలుగా మన ఇల్లు ఇండివిజువల్ హౌస్ ఉండి ఒక పెరడు ఉందనుకోండి, బ్యాక్యార్డ్ లాడు ఉందనుకో, మనం ఏం చేస్తామంటే కాయగూరలు, పళ్ళు, ఆ తర్వాత ఏమైనా మొక్కలు ఇటువంటివి వేసుకుని అందంగా పెట్టుకుంటాం. కానీ విదేశాలకు వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాక్యార్డ్ని బాగా అందంగా అలంకరించుకుంటారు. ఎంత పెద్ద బ్యాక్యార్డ్ ఉంటే అంత బాగా అంటే అంత గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా మంచి మంచి పూల కుండీలతోటి, ఆ తర్వాత డైనింగ్ సెట్స్, సోఫా సెట్స్ ఇటువంటివి అన్నీ కూడా బ్యాక్యార్డ్లో వేసుకుంటారు. అంటే వెదర్ని తట్టుకునే ఫర్నిచర్ అనమాట అది. అంటే రైనీ కావచ్చు, లేదంటే మంచు, ఎండలకి అన్నింటికీ తట్టుకుని ఉంటుంది ఆ ఫర్నిచర్, పాడవదు. ఒక 3-4 ఏళ్ళు అలా ఉంటుంది. అది పాడైతే మళ్ళీ కొత్తది తీసుకుంటారు. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా కొన్ని అలంకరిస్తారు ఇండోర్గా, తర్వాత బయట కూడా మంచిగా అలంకరించుకుంటారు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి, మనకి ఒరిజినల్ ఫ్లవర్స్ లానే అనిపిస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. హోమ్ గుడ్స్లో ఎప్పుడొచ్చినా కూడా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటాయి, కొత్త కొత్త వస్తూ ఉంటాయి. నేను ఉన్న 5 నెలల్లో కూడా ఒక 2-3 సార్లైనా విజిట్ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పటికప్పుడు కొత్తవి ఏం వచ్చాయి, ఎటువంటి వెరైటీస్ వచ్చాయి, అంటే పిల్లలకు కూడా వాళ్ళు కావాల్సినవి తీసుకుంటారు కదా, సెలెక్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ స్టోర్లో నేను ఇంకా చాలా వెరైటీస్ మీకు చూపిస్తానండి. మీరు అసలు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి దొరుకుతున్నాయి అమెరికా ఏంటి అని మాత్రం అనకండి, ఎక్కడి అందం అక్కడదే.
ఎక్కడి క్వాలిటీ అక్కడిదే. ముట్టుకుంటే ఒరిజినల్ ఏమో అనుకుంటామండి, అంత బాగుంటాయి. ప్రతిదీ కూడా క్వాలిటీ బాగుంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటుంది. డాలర్ లెక్కన చూసుకున్నప్పుడు అక్కడ మనకు తక్కువగానే అనిపిస్తుంది, $20, $15, అలా $30 లోపులోనే చాలా మంచి మంచి వస్తాయి. అంటే ఇది మన ఇండియా డబ్బుల్లోకి మార్చి చూసుకున్నప్పుడు $10 అంటే డాలర్ ఎంతుంది, $1 వచ్చి ₹80 ఉంటే కనుక $800 పడినట్టు అవుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూసారు కదా, అవి ఇంచుమించు $24, $30 పైన ఉంటాయి. అక్కడ వరకు చూసుకుంటే $30 తక్కువలానే అనిపిస్తుంది, కానీ మన వరకు వచ్చేటప్పటికి ఏంటంటే 2400 అలా పడుతుంది. అయినా కూడా నాకు ఎక్కువగా ఏం అనిపించలేదు, ఎందుకంటే హైదరాబాద్లో మనం ఇలా ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళినా లేదంటే ఐకియాకి వెళ్ళినా కూడా తక్కువకి ఏమీ రావటం లేదు. ఒక 3000 పెడితేనే కొంచెం మంచి క్వాలిటీ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే రేట్ అనిపించింది, ఇంకా చీప్ అని కూడా అనిపించింది. క్వాలిటీ బాగుంది, కొంచెం ధర తక్కువగానే అనిపించింది. ఇవి ఏంటంటే డోర్స్కి డెకరేట్ చేస్తూ ఉంటారండి, మెయిన్ డోర్కి బాగా పెడుతూ ఉంటారు, చాలా బాగుంటాయి. నేనేం చేస్తానంటే తీసుకొచ్చి మన మెయిన్ డోర్ కాకుండా హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ ఉన్నప్పుడు వాల్ హ్యాంగింగ్గా వాడతాను. అంటే మన ఇష్టం అది, ఇంకా అంటే డోర్కే డెకరేట్ చేయాలని ఏమీ లేదు, మనకి ఎలా నచ్చితే అలా చేయొచ్చు. ఇక్కడ చూస్తారు కదా, ఇవి కూడా ఇంకా చాలా బాగున్నాయి, అన్నీ ఒరిజినల్గా అనిపిస్తాయండి. ఆర్టిఫిషియలే కానీ ఒరిజినల్గా అనిపిస్తాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఇలా అందంగా ఉన్న ఫ్లవర్స్, తర్వాత ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను కిచెన్ ఐటమ్స్ ఎక్కువ చూపించాను, అంటే ఇక్కడ వారు వాడే కిచెన్ ఐటమ్స్ చూపించాను. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇంటికి ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది ప్రత్యేకించి బ్యాక్యార్డ్ కోసం అండి, అంటే వెనకాల పెరడం చెప్పాను కదా, ఇప్పుడు మనం ఉంటే మా కాయగూరలు పళ్ళు ఇవన్నీ వేసుకుంటాం, కానీ ఇటువంటి ఫర్నిచర్ తొందరగా మనం పెట్టాం, మనకు దొరకడం కూడా కొంచెం కష్టమే. దొరుకుతుందేమో ఓపికగా వెతికి చూడాలి, కానీ ఇక్కడ మాత్రం అమెరికాకి వచ్చేటప్పటికి బ్యాక్యార్డ్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. $1000 వరకు పడుతుందట మా కోడలు చెప్తోంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాక్యార్డ్ కోసం షాపింగ్ చేసుకుందామని వచ్చారు. సో దాంతోపాటు నేను కూడా మీకు వీడియో చేసి అందించడం జరుగుతోంది. నేను ఒక్కసారి వీడియో చేయలేదండి, 2 times. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు కావాల్సిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి తీసుకున్నాను. ఈసారి ఇంట్లో పిల్లలకి ఏవో కావాలంటే, అంటే బ్యాక్యార్డ్కి కావాల్సినవి ఏవో ఉంటే వాటి కోసం అని వచ్చాము. ఇలా బ్యాక్యార్డ్ ఏంటంటే ఒక్కొక్కసారి మంచి మంచి డీల్స్లో పెడుతూ ఉంటారనమాట. మళ్ళీ ఇప్పుడు మారిపోయాయి చూసారు కదా, నేను ఇంతకుముందు చూపించిన వీడియోకి ఇప్పటికీ మారిపోయాయి. ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ కొత్త రకం ఫ్లవర్స్ వచ్చేసాయి. ముందు మనకి అంటే ఒక ఫెస్టివల్ కూడా ఉంది, సో దానికి సంబంధించి కూడా ఎక్కువగా దానికి సంబంధించిన ఐటమ్స్ అనేవి బాగా ఉన్నాయి. ఇక్కడ ఈస్టర్ ఉంది, ఈస్టర్కి సంబంధించి ఏంటంటే కోడిగుడ్లలాగా వాటికి ఫ్లవర్స్ అందంగా డెకరేట్ చేసి అలా ఎక్కువ ఆ ఐటమ్స్ వచ్చేసాయండి, అవి కూడా చూపిస్తాను. ప్రతి అకేషన్కి తగినట్టుగా ఇప్పుడు మనకి వినాయక చవితికి వినాయకుడి బొమ్మలు ఎలా అయితే వచ్చేస్తాయో అలా ప్రతి అకేషన్కి. మొన్న లాస్ట్ టైం క్రిస్మస్కి ఎంత బాగున్నాయండి, అసలు అన్నీ కూడా క్రిస్మస్ తాతవి భలే చిన్న చిన్న బొమ్మల్లాంటివి మొత్తం మార్కెట్ అంతా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఈస్టర్ అట, ఈస్టర్ సంబంధించి ఆ డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసాయి. Oh, oh, oh.
అండి, ఈస్టర్ పండక్కి సందర్భంగా ఎన్నొచ్చాయి, ఎంత బాగున్నాయి, బాతులు, కుందేళ్ళు, వాటికి చిన్న చిన్న కోడిగుడ్లు, ఎగ్స్, ఎంత అందంగా ఉన్నాయి అసలు అవన్నీ కూడా. క్రిస్మస్ కూడా అలాగే వచ్చేసాయి, క్రిస్మస్ తాత బొమ్మలు అవన్నీ కూడా భలే వచ్చాయండి. బుల్లి బుల్లి బొమ్మలు అసలు ఎక్కడ తయారు చేస్తారో నాకు చూడాలనిపించింది, కాకపోతే ఇక్కడ మనం ఆ అడ్రస్ రండి పట్టుకోలేమనుకోండి. ప్రతీదీ కూడా క్వాలిటీగా ఉంటుందండి, ఎంత బాగున్నాయో, చాలా అందంగా అలంకరించుకుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మేము క్రిస్మస్కు ముందు స్టోర్కి వచ్చినప్పుడు మొత్తం క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ కూడానండి, అంటే రెడ్ కలర్లో క్రిస్మస్ తాత గిఫ్ట్ ఐటమ్స్ అలా. ఇప్పుడు మళ్ళీ ఈస్టర్ వస్తుంది కదా, దానికి తగినట్టుగా ఎంత బాగున్నాయో. బాగా షాపింగ్ చేస్తారండి, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఏ ఒకేషన్ వస్తుందో చూసుకుని దానికి తగినట్టుగా వాళ్ళు షాపింగ్ అయితే బాగా చేస్తారు అమెరికన్స్. నేను రిటర్న్ వచ్చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సినవి తీసుకోవడంతో పాటు పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి కావాల్సినవి తీసుకోవడంతో మేము ఈ షాపింగ్కి వచ్చాము, మాతో పాటు మీకు కూడా చూపించాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అంటే ముఖ్యంగా హోమ్ గుడ్స్లో ఏమేమి ఉన్నాయో చూసారు కదా, కంటికి అందంగా అనిపించింది కదా, నచ్చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓసోస్ ఇవన్నీ మనకి దొరకవా, అమెరికాలోనే చూపించాలా, అమెరికా సోది ఎక్కువైంది, ఇటువంటివి అనకండి ప్లీజ్. ఎక్కడుంటే అక్కడ ఆ అందాన్ని మనం ఆస్వాదించాలి, అవన్నీ కూడా చూడాలి, చక్కగా తెలియంది ఏదైనా ఉంటే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.